వేదిక పైన ఉన్న వేదిక ముందర ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ శ్రీకాకుళం జిల్లా ఇప్పుడే కాదు ఎప్పుడూ మీరు ఆదరిస్తున్నారు మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర నేను ఎప్పుడూ అభిమానించే జిల్లా రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రం నాయుడు బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈ రోజు ఈ సభను మొదలు పెడదాం నేను ఒకటే అడుగుతున్నా అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పండి చెప్పండి మేము సిద్ధమని వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే అందులో నేను కూడా బాధితుడినే మీరు బాధితులే కడారి ఎర్రమనాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం చిన్న పెద్ద సారీ అచ్చెమనాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి అందుకే రా కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా 22 కార్యక్రమాలు పెట్టాను ఇది 22వ కార్యక్రమం నా ఉద్దేశం ఒకటి ఒక సీనియర్ నాయకుడిగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవరు విధ్వంసం చెయ్యలేదు అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మన పిల్లలు ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు కడాన హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం 5 కోట్ల మంది నష్టపోయాం విభజన జరిగింది విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 20-29 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని పోలవరం గాని పరిశ్రమలకు గాని పెద్ద పేటేశాం అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం అందుకే నేను ఒకటే చెప్తున్నాను విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా
నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. నాకు శ్రీకాకుళం కొత్త కాదు, నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు, కానీ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. 2014లో ఇక్కడే మీటింగ్ పెట్టాం, ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా 2024లో గెలుపు మనది, తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహుత్ తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం, ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు, వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్ల నిక్కెళ్లిపోయింది, అవునా కాదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. అందరినీ పేదరికంలో నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు, పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా ఇది, కోడి కత్తి కమలహాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు, భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి, ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంటు ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా, రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు,
65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు. ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్లీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్నా క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే 1/4 బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు. శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు 1/4 బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఉన్నా కాదా? 200 రూపాయలు చేశాడు అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలి వస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అక్కడికైతే పర్వాలేదు, నాసిరకం ఆ మందు తాగితే గోయిందా గోయిందా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవునా కదా తల్లి? ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు, కానీ ఆయన హాస్పిటల్కి తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళ పట్టును పెట్టుకున్న వ్యక్తి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాల లేదని అడుగుతున్నా. తెలుగుదేశం అమలో 1,000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్, ఎంత ట్రాక్టర్ ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్లు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి ఎవరా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయవు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ గా ఉండే ప్లేస్ అది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఊరికొక ప్యాలెస్ కావాలి. ఈయన పేదవాడు,
పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే టిట్కో అవసరం కడితే అయి పూర్తిలే చేయలేని వ్యక్తి 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ బెంగళూరు లో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ ఎక్కడ చూసినా ప్యాలెస్ లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇంగో పక్క 1000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలిస్తాడు అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడితే పేపరే లేదు టీవీ లేదు నాకు ఎవరు లేరు నాకు మీరే దిక్కుని మళ్ళీ మాట్లాడతాడు ఈ పేదరపు అరిసి కావాలని మబ్బు పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి కడాన మీరు చూస్తే సలహాదారులు చెత్త సలహాదారులు వాళ్ళ మనుషులు పెట్టుకొని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు నా బాధ నా ఆవేదన ఒకటే పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది సుపరిపాలన పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు ఈ రోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా వస్తున్న నమ్మకం మీకు ఉందా అని అడుగుతున్నా మళ్ళీ జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే ఈ రోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తానన్నాడు 5 జనవరిలో అయిపోయినాయి ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో ఇతను ఎక్కడ ఉంటాడో మనకే తెలియదు మా తమ్ముళ్ళు అంటున్నారు నేను చెప్పను కానీ జైలు అంటున్నారు అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి మీకు ఉద్యోగాలు రావాలంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి సిద్ధమా మీరు అడుగుతున్నా ప్రతి ఒక్క తమ్ముడికి ఓటే హామి ఇస్తున్నా మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకుంటుంది అదే మార్గం ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం మా పిల్లలకి మా తమ్ముళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు తెస్తాం మా యువతకు ఉపాధి కల్పిస్తాం వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంట్లో బోర్ కొడితే అవసరమైతే మీ అందరి కోసరం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం నేరుగా శ్రీకాకుళం రావచ్చు టెక్కల్లో కూర్చోవచ్చు రణస్థలంలో ఉండొచ్చు ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా 45 రోజులు యువతను కోరుతున్నా రోడ్డు మీదకి రండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీరు సిద్ధమా మీరు కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది ఇంట్లో కూర్చోకుండా బాధ్యతతో బయటొచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను ముందే నేను చెప్పాను విభజన వల్ల నష్టమైంది విభజన హామీల కోసం పట్టుబడ్డాను ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం
హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది, తెలుగు దేశానికి ఉంది. అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ 2029 తయారు చేశాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం, పెట్టుబడులు తేవాలనుకున్నాం, 5 ఏళ్లు పరిగెత్తిచ్చాం. దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది. ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది, వాళ్ళ ఆదాయం 35% మనకంటే ఎక్కువ ఉంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, ఆ వ్యత్యాసాలు తగ్గించాం. 35% నుంచి 27% ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం అధికారం ఉండుంటే 2029 తెలంగాణ సమానంగా అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితిలో ప్రణాళికలు రూపకల్పన చేశాం. 19లో ఓడిపోయాం. ఈరోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే 27% 44% పెరిగిపోయింది. అంటే ఈరోజు తెలంగాణకు ఆంధ్రాకి 44% తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి 85,000 రూపాయలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాలన వల్ల ఇంట్లో 5 మంది ఉంటే 5 80,000 అంటే 450,000 రూపాయలు మీ ఆదాయం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే అది దుర్మార్గుల పరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, అప్పులు చేసి బటన్ నొక్కితే సహజ వనరులు మింగేస్తే మనకు వచ్చేది ఏది ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్లకు పంచిపెట్టి ఇది గాని ఒక ఆలోచన విధానం గాని ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఒకటే ఆలోచించాం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నందమూరి తారక రామారావు గారి కోరిక, కళ. అందుకే ఆ రోజు మా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నేను వచ్చిన తర్వాత గుర్తుందా, డాక్రా సంఘాలు తెచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను, అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్లీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి, ఆ ఇల్లు కలకలలాడాలి, ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్నా 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతుడుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి బాగా చదివిస్తే
ప్రపంచాన్ని జయించే శక్తి ఒక తెలుగు జాతికి తప్ప ఎవరికీ లేదు. ఇదే యదార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా, దుర్మార్గుడు దీపాన్ని ఆరిపేశాడు. మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా. మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని విస్తాను. మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదాని కోసం అనేక సంఘాలను పెట్టా. మళ్లీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం, వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం, ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది, వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు, 140 కులాలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో పెద్దపీట వేసే బాధ్యత, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, మీకోసం మీరు చూస్తే ఆదరణ తీసుకొచ్చాం, సబ్ ప్లాన్లు పెట్టాం, ఎన్నో విధాలు మిమ్మల్ని ఆదుకున్నాం. మళ్లీ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో నిన్నే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, 5 మంది జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు. ఈ మీటింగ్ లో ఆమె ఇస్తున్నా, నా పట్టుదల, నా కమిట్మెంట్ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, మీ రుణం తీర్చుకోవడం, తప్పకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీకు న్యాయం చేసి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా ఇంకా మనం ఏవైతే ఉన్నాయో సూపర్ 6 లో మిగిలిన అన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. ఇక్కడే వస్తే ఇక్కడ మనం చూస్తే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తాం, ఒక డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో ఒక స్పష్టత ఇస్తూ డిక్లరేషన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీ తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం, పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం, మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడుండే నాయకులు వెన్నెముక లేని నాయకులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క నాయకుడున్న అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా. అబద్ధాలు చెప్పడంలో నీకు పీహెచ్డీ ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు. అందుకే నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం.
उत्तरांध्र सुजल स्रवं चूस्ते गोदावरी नीलू वंशधार अनुसंधान जिल्ला इंक नीति एद्दड़े उंडदु अलांटि उत्तरांध्र सुजल स्रवंति की 2000 कोटि रूपायलु नेनु सांक्षन चेस्ते 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైన 1 కోటి రూపాయలు సిగ్గు లేదని మిమ్మల్ని అడుగుతున్నా స్పీకర్ గారు మీకు సిగ్గు ఉందా అని అడుగుతున్నా మంత్రి గారు మీకు సిగ్గు ఉందా అని అడుగుతున్నా అడిగే దమ్ముందా అని అడుగుతున్నా ఇంగో పక్క తారక రామ తీర్థ సాగర్ తెలుగుదేశంలో 5 ఏళ్లలో 284 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 76 కోట్లు మహేంద్ర తనయ ఆఫ్షోర్ తెలుగుదేశం 553 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 26 కోట్లు రైవాడ రిజర్వాయర్ తెలుగుదేశం 24 కోట్లు ఖర్చు పెడితే మీరు పనులు నిలిపేశారు తోటపల్లి ప్రాజెక్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో 237 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 61 కోట్లు వంశధార ఫేస్ 2 420 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే మీరు ఒక పైసా ఖర్చు పెట్టలేరు వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు ఒక పైసా ఖర్చు పెట్టలేరు నేను అడుగుతున్నా 1600 కోట్ల రూపాయలు 14-19 లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు మీరు ఉత్తరాంధ్ర ఉద్దారకుల లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ నేను మీ అందరికి ఆవిస్తున్నా మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికి ఆవిస్తున్నా తమిళలో ఇప్పుడే చెప్పారు చాలా మంది తెలుగుదేశం జనసేన అలయన్స్ సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఎక్కడికక్కడ భయం పుట్టుకునుంది కనీసం వాళ్ళకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు నేను ఒక విషయం మీకు చెప్తున్నాను ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి ఒక్కొక్క లిస్ట్ రిలీజ్ చేశాడు కోఆర్డినేటర్లని వాళ్ళే అభ్యర్థులు అనుకున్నాం రిలీజ్ చేసుకుంటూ పోయాడు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని సిద్ధం అనే మీటింగ్ పెట్టారు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా మేము సవాలు విసురుతున్నా 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈ రోజు మేము ముందుకు పోతున్నాం మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు రణం యుద్ధం ప్రారంభం మునిపే మీరు పారిపోయారంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది కానీ ఒక్క విషయం విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు నాకోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశం కోసరమో జనసేన కోసరం కాదు కార్యకర్తల కోసరం కాదు 5 కోట్ల ప్రజానీకం కోసరం మీ సమక్షేమం కోసరం మీ భవిష్యత్తు కోసరం మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసరం ఈ రోజు పొత్తు పెట్టుకున్నాం మేము ఇద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులను ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం ఇది మీ అందరికి ఆమోదయోగ్యమైన కాదని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలు ఆమోదించారు రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా అంటే మీకు భయం చిచ్చులు పెట్టడంలో దిష్టలు వెళ్ళు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళంతా కూడా అందుకే ఈరోజు అన్ని కులాల మధ్య రేపు ఎల్లుండి నేను మాట్లాడతాను సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి
కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే రకం వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలి భవిష్యత్తులో ఇలాంటి చౌట రాజకీయాలు చేసే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీరు ఒకసారి చూడండి నేను అభ్యర్థులను ఎంపిక చేశాం అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం శ్రీకారం చుట్టారు ఏం తమ్ముళ్ళు మీకందరికీ ఫోన్లు వచ్చాయా నా ఫోన్లు వచ్చాయా లేదా వచ్చాయండి చేతులు పైకి ఎత్తండి అందరికీ ఫోన్లు వచ్చాయి ఒకటికి నాలుగు సార్లు అడిగా నేను ఒకటే ఆలోచించా వినూత్నమైన మార్గాలను నేను ఎప్పుడూ అన్వేషిస్తానే ఉంటాను దూరదృష్టితో ఆలోచిస్తాను ఈసారి నాకు అనిపించింది ఏం చేస్తే బాగుంటుందనిపిస్తే సర్వేలు ఒక పక్క రాజకీయ విశ్లేషణలు ఒక పక్క కడాన మీ తరపున ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నాం మీరు ఆమోదించిన వ్యక్తికే నేను సీట్లు ఇవ్వాలని కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ఇది సరైన విధానం అవునా కాదా అని మీరు అడుగుతున్నా సరైన విధానం అంటే సీల్ పైకెత్తండి ఎందుకంటే అమెరికాలో ఒక విధానం ఉంది పార్టీలో ఇంటర్నల్ గా ముందుగానే అభ్యర్థులు ఎంపిక చేసుకుని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు ఈసారి నేను మాత్రం ప్రజలను అడిగి ఆ అభ్యర్థి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత సందేహం వస్తే మళ్లీ మళ్లీ తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నా ఇది మీ ఆమోదం ఉందని నేను అనుకుంటున్నా ఎస్ మేము చెప్పాం మా ఆమోదం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది ఒక కోటి ముప్పై లక్షల ఫోన్లు ఇప్పటికి చేశాను ఇంకా ఎక్కువ చేశాను నాకు వచ్చిన రెస్పాన్సే ఒక కోటి ముప్పై లక్షల మంది నుంచి సమాధానం వచ్చింది మీరిచ్చిన అభిప్రాయాలు సేకరించుకుని నాకుండే రిపోర్ట్లు పెట్టుకుని అదే మరి మీ అందరికి ఆమోదమైన వ్యక్తిని రాజకీయ విశ్లేషణ చేసి నాకుండే పరిధుల్లో మంచి అభ్యర్థుల్ని మీ ముందర పెడుతున్నాను వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీరు చేయండి ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుడతాం ఇక్కడుండే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులను ఒకటే కోరుతున్నా మనందరి ఆలోచన మనందరి ద్వేయం ఈ వైసీపీ పార్టీని ఇంటికి పంపించాలి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించాలి ఈరోజు ఒక స్టేట్మెంట్ చూశాను మీ అధర్మాన ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి రెవెన్యూ మంత్రి అంట ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు ఏమన్నా అంటే ఎవడో సుబ్బారెడ్డంట కడప నుంచి వచ్చాడంట ఇక్కడ భూములు కొట్టేస్తాడంట వాడు వస్తే భూములు కొట్టేస్తే నేను చూడాలనా అని చెప్పి బాధపడుతున్నాడు ఈయన కొట్టేయలేకపోయాడని అంటే ఒక రెవెన్యూ మంత్రి ఎక్కడో కడప నుంచి వచ్చాడు భూములు కొట్టేస్తున్నాడు నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని పట్టి పోలీసులకు అప్పచెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టుంటే నేను శభాషను అభినందించేవాడు ఏం మాట్లాడు పేదరపులు అరుస్తావా నువ్వు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ బందిపోట్లు దొంగలు ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు వాళ్ళ చూస్తే ఇక్కడే మంత్రులకి స్పీకర్కి ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి భయపడిపోతున్నారు వీళ్ళు వణికిపోతున్నారు వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరు కూడా రెండు పార్టీల కార్యకర్తలు నలభై రోజులు గట్టిగా పనిచేయండి ఆ నలభై రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవాలను ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా
ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రపైన ప్రేమ లేదు. ఇక్కడుండే భూములపైన ఖనిజ సంపదపైన ఇక్కడుండే వ్యాపారాలపైన ఆయన ప్రేమ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూములను కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల సైకో పాలన వల్ల ఈరోజు మనం చూస్తే దేశంలోనే నిరుద్యోగుల మనం నెంబర్ వన్ ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గాని భావనపాడు పోర్టు కానీ నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది. భావనపాడు రెండోసారి ఫౌండేషన్ వేశాడు, పేరు మార్చాడు మూలపాడని. అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు. నేను శ్రీకాకుళం అంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు రేపు. అంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒక చరిత్రలో పేరున్న పేరు భావనపాడు అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం వస్తానే భావనపాడు భావనపాడుగా ఉంటుంది. ఇంకో పక్కన ఈ రెండే కాకుండా విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పారిపోయినాయి. కనీసం ఇక్కడ మీరున్నారు, చదువుకుంటున్నారు, మీకు నియరెస్ట్ సిటీ విశాఖపట్నం. ఉద్యోగాల కోసం అక్కడికి పోవచ్చనుకుంటే అక్కడ అన్ని కంపెనీలు మీరు చూస్తే లూలు షాపింగ్ మాల్ కానీ అదే మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చాయి. విశాఖపట్నంలో మెట్రో పోయింది, రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా పోయింది, ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇవన్నిటి వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అది రాకుండా చేశారంటే ఈ దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తి తిట్లు బూతులు దాడులు అరాచకం ఇదే ఆయన పని, అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు, పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బొక్కేస్తాడు. కడాని ముఖ్యమంత్రి చెప్పాడు నువ్వు పనికిరావు, నీకంటే నీ భార్య బెటర్, నీ భార్యకి సీట్ ఇస్తున్నాను పొమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఓడిస్తారంట. ఓడిస్తారా? పగటి కళ, నీ కళ పగటి కళగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు, మీరు కూడా అనర్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస, పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే, ప్రజల కర్మ కొద్ది చాలా రోజుల తర్వాత గెలిచాడు, స్పీకర్ అయ్యాడు. ఆ స్థాయికి తగని వ్యక్తి. ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు అన్ని, నేను చెప్పక్కర్లేదు. ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమ ఆర్జన కోసం జనపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు. భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు అనుమతులు ప్రారంభోత్సవాలు. అవునా కాదా? ఇది వాస్తవం అవునా కాదా? ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు? 3,000, 4,000, 6,000. నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు, ఎందుకంటే ఎవ్రీడే మీరు చూస్తున్నారు. ఇంకో పక్క ఆయన కాలేజీ కోసం 4 ప్రైవేట్ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీని ముగించేశాడు. అవునా కాదా?
ఆమదాల వలసలో 4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. పాపం కోన రవికుమారు కేకలేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు. రోజు వస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టాం, తప్పకుండా చేసిన నేరాలన్నిటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పలాస అప్పల రాజు, తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు. మళ్లీ ఎమ్మెల్యే కాలమని తెలిసిపోయింది. వన్ టైం ఎమ్మెల్యే, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏ దొరికినా మింగేస్తున్నాడు. ప్రకృతి సంపదన నెమలి కొండ, సూది కొండ, నల్ల బొడ్డూరు కొండలను తవేశాడు. ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడవు. అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆనకొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు. పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి, నియోజకవర్గానికి బట్టిన అశాంతి. ఎప్పుడు అందుబాటులో ఉండరు, మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వసూళ్లన్నీ పిఏలకు అప్పచెప్పింది. వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం, ఈవిడ అక్రమార్జునకు అడ్డీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు, భజన చేస్తానే ఉంటాడు ఇంకా. ఆయన ఒక పక్క, ఆయనకిద్దరు కొడుకులు, భార్య, మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమి కొడుక్కి అప్పచెప్పాడు. ప్రైవేట్ కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 7 మంది 7 రకాలు. అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ. ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. పులిబిడ్డ ఎప్పుడు పులిగానే ఉంటుంది, అవునా కాదా? అందుకే ఈరోజు శ్రీకాకుళంలో మీ అందరికి హామీ ఇస్తున్నా, వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్నా. జీడి పిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కామేశ్వరరావుపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని రైతుల కల, దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార బాహుద నదుల అనుసంధానం చేసి 6 నియోజకవర్గాల్ని సస్యశ్యామలం చేస్తాం. పలాస కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ని పూర్తి చేస్తాం. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గం చూపించింది తెలుగుదేశం పార్టీ. 1900 కోట్ల రూపాయలతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 468 కోట్లు ఖర్చు చేశాం. పలాసలో 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి 4 ఎకరాలు భూమి కూడా ఇచ్చాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. పలాస ఇచ్చాపురం పాలకొండలో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారిగా చరిత్రలో 2500 రూపాయలు పింఛనిచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్లీ వాళ్ళని ఆదుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇచ్చాపురం పలాసలో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న మూలపాడు కాదు, బావనేపాడు పోర్టు వస్తుంది.
దీన్ని పెద్ద పోర్టుగా చేస్తాం. వీళ్ళ ఇష్ట ప్రకారం లాలోచిల కోసం చేశారు. మళ్ళా ఈ ప్రాంతంలో ఉండే మీ ఉద్యోగాల కోసం పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి ఉంది, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా నేషనల్ హైవే పోతుంది, సముద్రం ఉంది. శ్రీ విశాఖపట్నం నుంచి నేరుగా భావనపాడు వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్డు తీసుకొస్తే రెండు ప్యారలల్ రోడ్లు వస్తాయి. ఒకటి నేషనల్ హైవే, రెండోది బీచ్ రోడ్డు. ఈ రోడ్లు రెండు కలిసి వస్తే మధ్యలో అక్కడికక్కడ రోడ్లు వేసుకోగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది. మొత్తం భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కారిడార్ గా దీన్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడే యువత ఎక్కడికి పోవక్కర్రా, ఇక్కడనే మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాంటి కారిడార్ తయారు చేస్తాం. అవసరమైతే ఇక్కడికి వచ్చినప్పుడు టెక్కల్లో భావనపాడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి అచ్చెన్నాయుడు గారు కోరుతున్నారు ఒక మెడికల్ కాలేజీ కావాలని, అక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇస్తాం. అదే మారిగా బుడదగట్టపాలెంలో రణస్థలం నియోజకవర్గంలో ఫిషర్మెన్ కోసం ఒక జెట్టీ కట్టాల్సిన అవసరం ఉంది, కడతామని మోసం చేశారు, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా కళింగ వయస్సుల్ని బీసీడీ కింద నేనే చేశాను. ఈరోజు వాళ్ళు చెప్పారు ఇది ఓబీసీల కింద కేంద్ర ప్రభుత్వం చేపించండి, మాకు లాభం జరుగుతుందని. తప్పకుండా కళింగ వయస్సుల్ని ఓబీసీల కింద చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, మత్స్యకారులకు కూడా న్యాయం చేయడం మా బాధ్యత. ఈ జిల్లాలో తప్పకుండా మత్స్యకారులకు న్యాయం చేయడం ఒక పద్ధతి ప్రకారం తీసుకుని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాను. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్లో ఇవ్వలేకపోతే ఒక ఎమ్మెల్సీగా వాళ్ళకిచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు శ్రీకాకుళంలో రా కదిలి రా సూపర్ హిట్ అయింది, ఇంకా మిగిలింది ఒకటే. మళ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తాను కానీ మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, 45 రోజులు మీరు కష్టపడండి, ఇంటింటికి ప్రచారం చేయండి, మేము మీకు అండగా ఉంటాం. మళ్లీ మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా సుపరిపాలన తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఓకే, గుడ్. It's about time to break it down. You ready? Psycho, 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 Bali. Cycle, 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 Bali. Psycho, Bali. Cycle, Bali. Psycho, Bali. Cycle, Bali. See my chellamma, adile chinnamma, seelamma mamma, adundagadera. Psycho, psycho. Psycho, 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 Bhavani. Cycle, cycle, cycle.
you ready?